ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా, నేనేసు నొద్దకురాము, నేనేసు నొద్దకురాము. శుభోదయం, ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? అనుదిన బైబిల్ పారాయణమునకు స్వాగతం. ఈ దిన వాక్యము ద్వారా ఆత్మీయ మేలు పొందుకోండి. ప్రైజ్ లాడండి. శుభోదయం, మీ అందరికి వందనాలు. దిన ధ్యానాంశము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలను వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. మరొక దినం మాకు అనుగ్రహించారు. మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. అయిన దినము నీ వాక్యమును మేము ధ్యానించుంటుండగా మా ఆత్మకు బలమును అనుగ్రహించండి. మీరు మాకు తోడుకొని నడిపించండి. వాక్యము వింటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభువా, నీ వాక్యము చేత సంధించండి, నీ ఆత్మతో భద్రపరచండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క దిన ధ్యానాంశం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ దిన ధ్యానాంశము సంతోషం. అందరూ బాగున్నారా? సంతోషం అనే సంగతిలో మరి దేవుడు ఏ విధంగా సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడో వాక్య భాగం మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 4:7 చదువుకుందామండి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. కీర్తనకారుడు ఇక్కడ స్పష్టంగా సంతోషముతో ఒక మాటను చెప్తుంటున్నాడు. అంటే బయట వారు, ఇతరులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, వారి ద్రాక్ష ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే, వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి అని చెప్తుంటున్నాడు. దేని బట్టి ఈ యొక్క సంతోషము మా దేవుడు మనకి ఇస్తుంటున్నాడో మనం చూసుకుందామండి. యిర్మీయా గ్రంథము 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కతిపదిగే యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇక్కడ చూస్తుంటున్నాం మనకు సంతోషము ఎక్కడ అంటే ఆయన మాటలో మనకు సంతోషము. ఆయన మాట మనకు సంతోషం కలిగించేది. ఆయన మాటను నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. అంటే మనం దేవుని వాక్యాన్ని పీకి తిందామా? ఆ విధంగా అక్కడ కనిపించినా దాని అర్థం ఏంటంటే, వాక్యము విన్నప్పుడు కానీ, వాక్యము ధ్యానించినప్పుడు కానీ, దేవుడు మనతో మాట్లాడినప్పుడు కానీ, అప్పుడు కలిగేటువంటి సంతోషము ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రియులారా, నేను ఒక రైతును. చిన్నప్పుడు నేను వ్యవసాయం చేసుకునేటప్పుడు పొలంలో పండిన పంట తీసుకొచ్చి నూర్చిన తర్వాత కళ్ళెంలో రాసిపోసి అప్పుడు దానికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చుకున్నప్పుడు ఆ ధాన్యం బస్తాలన్నీ కూడా చూసి, లేక గాజులో నింపుకున్నప్పుడు, లేక పాత్రలో నింపుకున్నప్పుడు ఎంత సంతోషించడం. ఇంక 2 సంవత్సరాలు ఏ పంట పండుకపోయినా పర్లేదు అని చెప్పి అనుకునేవారు. దానికంటే ఎక్కువైన సంతోషము దేవుని మాటలో ఉంటుంది. అందుకనే నా హృదయము ఆనందమును కలుగు చేసేటివి. ఆయన మాటలో మనం వింటున్నాం. ఆయన మాట మనకు ఆదరణ కలిగించేది, మన హృదయానికి ఆనందము కూడా అయి ఉంటున్నది. యెషయా గ్రంథము 55:12. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను, మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. ప్రియారా, ఈ యొక్క పద్య భాగం పద్యం రీతిగా పొయెట్రికల్ లాంగ్వేజ్కు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుతురు. మనం వెళ్ళేటప్పుడు సంతోషముగా వెళతాం. సమాధానం పని సమాధానంతో తిరిగి దేవుడు మనం తీసుకుని వస్తాడు. అప్పుడు పర్వతములు, మెట్టలు సంగీత నాదము చేయును, పొలములోని చెట్లు చప్పట్లు కొట్టును. ప్రియులారా, ఎప్పుడైనా మీరు గమనించారా, మీరు అప్పుడప్పుడు సృష్టిని చూడడానికి, కొండలు మెట్టలు చూడడానికి వెళుతూ ఉంటాం. మంచి మంచి, అంటే మాకు కర్ణాటకలో అయితే ఊటీ వెళుతుంటాం, మరి ఆంధ్రాలో అయితే ఎక్కడికి వెళుతుంటారు, అరకు వ్యాలీ వెళుతుంటారు. అప్పుడు కొండలను, ఆ కొండల మీద మంచును, ఆ చలి ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు మన హృదయము సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. దేవుని స్తుతిస్తాం, ప్రభువాని ఎంత అద్భుతముగా ఈ సృష్టిని సృజించుంటున్నావు, ఎంత మంచి గాలిని మా కొరికి ఇచ్చుంటున్నావు అని మనం దేవుని స్తుతిస్తాము, స్తుతించమా. బస్సులో కానీ ట్రైన్ కానీ వెళుతుంటే పర్వతాలన్నీ కూడా మనకు వెనకతట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మనం చూసినప్పుడు ఎంత బాగుంటుందండి, అది సంగీతముగా ఉండదా?
మరి పొలములో మంచి ఫలము పండినటువంటి పంట ఫలమును మనం చూసినప్పుడు అది చప్పట్లు కొట్టినట్టుగా ఆనందం కలిగిస్తుంది. అది నా హృదయంలో నేను చిన్నప్పుడు నేను వాటిని అనుభవించుంటున్నా. అది అంటే సంతోషముగా మనం బయలువెళ్ళి మనతో సంతోషము సమాధానంతో దేవుడు మనల్ని అంటే మన రాకపోకలతో తోడుగా ఉండి మన జీవిత కాలం అంతా కూడా మనకు ఆనందంతో దేవుడు నింపువాడై ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఏం గమనిస్తుంటున్నామండి, ఇక్కడ గమనిస్తున్న విషయాలు ఏంటంటే, అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతుంటున్నాం. ఎందుకు అతిశయపడుతుంటున్నాం? రోమపత్రిక 5వ అధ్యాయం అనగానే దేవునితో మన సమాధాన స్థితిని తెలియజేసినటువంటి సిద్ధాంతం బోధించేటువంటి అధ్యాయం అది. రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా ఉన్నది ఏంటంటే, క్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయిస్తుంటున్నాము. అంటే అతిశయము సంతోషంలో మరి యొక్క భాగమే కదా, పర్యాయ పదమే కదా. అందుకనే క్రీస్తు యేసు ద్వారా దేవుని యందు మనం ఆనందిస్తుంటున్నాం, అతిశయపడుతుంటున్నాం, గర్వపడుతుంటున్నాం. ఏంటంటే యేసు క్రీస్తు ద్వారానే మనము ఇప్పుడు సమాధానం స్థితి పొందినాం, దేవునితో సమాధానం. అంటే దీన్ని ఇంకా కొద్దిగా మనం చూసుకున్నట్లయితే, పాపముల చేతను అపరాధముల చేతను మనిషి దేవునికి శత్రువు అయింటుండగా ఆ శత్రుత్వాన్ని యేసుక్రీస్తు శిలువలో పోగొట్టి దేవునితో సమాధానం ఏర్పరచుంటున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు నమ్మి రక్షణ పొంది ఉన్నట్లయితే వారి మీద దేవునికి శత్రుత్వం లేదు, పాపములకు శిక్ష లేదు, దేవునితో సమాధానము స్థితి ఏర్పడి ఉంటుంది. అంటే ఆదాము అవలు పాపం చేసినప్పుడు భయంతో దాక్కున్నారు, కానీ వారికి చర్మపాంగిలు ఇచ్చిన తర్వాత దేవునితో సమాధాన స్థితి కలిగి వారు ఆనందంతో సంతోషంతో జీవించగలిగి ఉంటున్నారు. ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అవును ప్రియ, నిజమైన సున్నతి ఆచరించు వారు ఎవరు అంటే సున్నతి గురించి చూసినట్టయితే ఇజ్రాయేలీలు మరి మహమ్మదీయులు లేకుంటే ఇస్లాం ఇస్సాకు సంతానం వారు అబ్రహాం యొక్క ఆచారమును సున్నతిని ఆచారం పొందారు. ఎందుకంటే మా పితృడు పలానా యూదులు, మా పితృడు అబ్రహాము నుండి ఆ ఆచారము వచ్చి ఉంటున్నది. ఇస్మాయిలీలు కూడా అలాగనే దాన్ని ఆచరిస్తుంటారు. మా పితృలు మేము ఎవరమో తెలుసా, మేము సున్నతి వారం అని వారైతే అతిశయిస్తుంటారు, ఆనందిస్తుంటారు. అయితే నిజమైన సున్నతి గల వారు ఎవరు అని కొత్త నిబంధన మనకి ఏం బోధిస్తుంది అంటే, ఇక్కడ మనం ఏం గమనిస్తాము, మన శరీరములకు ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. అంటే బలులు అర్పించి ఆలయంలో క్రియలు చేసి ఆచారములు ఆచరించి సున్నతి పొంది మనం అతిశయించు వారం కాదు, అలాగున్న క్రియ దేవుని ఆరాధించట్లేదు, ఆత్మ యందు మనం ఆరాధిస్తుంటున్నాం. మనం ఆత్మీయురం, ఆత్మీకత కలిగిన వారు, స్పిరిచువలిటీ మనకు ఉంటున్నది, ఆచారం కాదు. క్రీస్తు యేసునందు అతిశయపడదు, అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచారం గల వారం, సున్నతి పరిశుద్ధతకు ప్రత్యేకత గుర్తు. మనం పాపం నుండి ప్రత్యేకం పడినప్పుడు నిజముగా క్రీస్తునందు క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించట్లు ఆనందించి వారం మాయించున్నాం. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. చూడండి, ఎవరు కూడా తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు. ఇది వేరే వారి కోసం, భార్య భర్త కోసం, పిల్లలతో క్షమించండి, ఒకరి కొరకు ఒకరు బ్రతుకువారు. క్రీస్తు మన కొరకు జీవించినట్లు మనం కూడా ఇతర కొరకు దేవుని కొరకు జీవించే వారమై ఉంటున్నాం. మనం మన కొరకే బ్రతకట్లేదు, మన కొరకే చనిపోయట్లేదు. లూకాస్ వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం రాయబడినది, దయ్యములు కూడా మనకు లోబడుతున్నవని సంతోషింపక. దేవుడు మన మధ్యలో చేస్తున్నటువంటి గొప్ప కార్యములు బట్టి లేక దేవుడు మన ద్వారా చేయిస్తున్నటువంటి కార్యములు బట్టి మనం సంతోషించక మన పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఇది నిజమైన ఆనందం. చాలాసార్లు అంటే మత్తయి సువార్త 24-25వ అధ్యాయంలో మనం చూస్తాం, మరి పరలోకము దగ్గర తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొట్టి ప్రభువా ప్రభు మాకు తలుపు తీయమంటే మీరెవరో నేను ఎరగను అంటారు.
ఎందుకు అక్కడ మీ పేరట దయ్యాలు ఓడగొట్టలేదా, మేము అజు ఆశ్చర్యకార్యము చేయలేదా, అశుచక్రియలు చేయలేదా అని రకరకాలుగా చెప్తారు. కానీ మీరెవరో నేను ఎరగనట్టు. కారణం ఏంటంటే వారిలో రక్షణ లేదు, పాప పరిహారము లేదు, పరిశుద్ధత లేదు, రక్షణ పొందలేదు. కనుక పరలోకంలో వారికి ప్రవేశం లేదు. నిజమైన అటువంటి ఈ లోకంలో గొప్ప కార్యములు చేస్తున్నామని, దయ్యాలు పోతున్నాయి, మన మాట వింటున్నాయని, మనం ప్రార్థన చేస్తే స్వస్థలు కలుగుతుంటున్నాయని, ఈ దీటిలో సంతోషించడానికంటే, అది కూడా సంతోషమే కానీ దీనికంటే ఎక్కువగా మన పేర్లు పరలోకం ముందు రాయబడాలి. మన పేర్లు పరలోకం ముందు రాయబడి ఉన్నవి కనుక మీరు ఎక్కువగా సంతోషించండి. అంటే మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకాలి. అది పిమ్మట దేవుడు తన కార్యములు తాను చేస్తాడు. మన ద్వారా గొప్ప కార్యములు చేయించవచ్చును, లేక మనము మనకు సమస్తము కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. కనుక సంతోషం ప్రభు మనకు క్రీస్తు యేసు ద్వారా ఇచ్చి ఉంటున్నాడు. దేవుని కొందనాలు కలుగును గాక. ఈ కొద్ది మాటలను మన విశ్వాసము దీవించి ఆశీర్వదించి మనము వాక్యానుసారంగా ఆనందించినట్లును, ఆత్మీయంగా ఆనందించినట్లును దేవుడు మన కృప చూపును గాక. మరలా చెప్పుదును, సంతోషించడి, ఆనందించడి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు. నీ వాక్యం బట్టి నీ కొందనాలు ప్రభా. నీ వాక్యము మాకు సంతోషాన్ని కలిగజేసేటువంటిది. నీ వాక్యం మేము జీవిస్తున్నప్పుడు మా రాకపోకలు ఎందుకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని సంతోషింపజీవివాడై ఉంటున్నాను. నీ కొందనాలు. క్రీస్తు యేసు ద్వారా మాకు సమాధాన స్థితిని అనుగ్రహించి ఉంటున్నారు కనుక నీ కొందనాలు. కనుక మేము ఆత్మతో నేను ఆరాధించే వారమైన మేమే నిజమైన సున్నతిగల వారము, ఆత్మీయులము అయించున్నాము. అంతేకాదు ప్రభా, నీలో మేము స్తుతించి గణపరుస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోకూడదు. దయచే మా పేరులు పరలోకం ముందు రాయబడి ఉన్నాయి కనుక మేము ఆనందించే స్థితి మా అందరికీ దయచే. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీస్సులు. ప్రైజ్ ద లార్డ్. అలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువులో ఆనందించండి.